ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. మనకి ఏదైతే ఉంది ఈ మోడల్లో ప్రాబ్లం, ఆల్రెడీ మనం పార్ట్ 3 వీడియోలో ఆల్రెడీ మనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తే ఏదైతే ఉందో, ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ లేకపోతే అబౌట్ ద మీడియన్ అనేసి అడుగుతారు అన్నట్టు. సేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ కానీ చూసినట్టయితే ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చినారమ్మా. ఎక్స్ఐ వాల్యూ ఎఫ్ఐ వాల్యూ ఇచ్చారంటే ఇది కాస్త మనకి డిస్క్రీట్ సిరీస్ అన్నట్టు, అంటే సెకండ్ సిరీస్ అన్నట్టు. ఆల్రెడీ మనం చెప్పుకున్నామమ్మా, ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాము. ఫస్ట్ వన్ వచ్చరికి ఏమన్నా ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అన్నట్టు, అంటే కొన్ని సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు, ఇట్ ఇస్ అన్ అన్గ్రూప్డ్ డేటా. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఏమన్నా డిస్క్రీట్ సిరీస్, అందులో ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ ఇస్తారు, ఇట్ ఇస్ ఏ గ్రూప్డ్ డేటా. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి కంటిన్యూస్ సిరీస్, అంటే క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు అన్నట్టు, ఇట్ ఇస్ ఆల్సో ఏ గ్రూప్డ్ డేటా. ఓకే మా, ఇక్కడ చూడండి ఈ మోడల్ ఆల్రెడీ మనం చేస్తున్నాము. మా కార్తీక్ చిన్న ఏదైతే ఉందో, మనం లాస్ట్ ప్రాబ్లంలో మనం చేసినప్పుడు పార్ట్ 3 వీడియోలో మనం చేసినప్పుడు ఆ ఎక్స్ఐ వాల్యూలన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయమ్మా. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకోగలగాలి ఏదైతే ఉందో. చూడండి మా ఎక్స్ఐ వాల్యూస్ అన్నింటిలో కూడా మనం చూసినట్టయితే అన్నింటిలో కంటే స్మాలెస్ట్ వాల్యూ 3 అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ 3 రాసుకుంటాను, దానికి కరస్పాండింగ్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ 3 రాస్తాను. అలాగే 3 తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 6 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 6 రాస్తాను, దాని యొక్క ఫ్రీక్వెన్సీ 4 అన్నట్టు. నెక్స్ట్ 6 తర్వాత ఉన్నటువంటి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ 9 అన్న, హయ్యెస్ట్ ఎక్స్ఐ వాల్యూ 9 అన్నట్టు, దాని యొక్క ఫ్రీక్వెన్సీ 5 అన్నట్టు. 9 తర్వాత 12కి ఫ్రీక్వెన్సీ 2 అన్నట్టు. తర్వాత 12 తర్వాత హయ్యెస్ట్ ఎక్స్ఐ వాల్యూ 13, ఆ 13 యొక్క ఫ్రీక్వెన్సీ 4. అలాగే 13 తర్వాత 15కి ఫ్రీక్వెన్సీ 5 అవుతుంది. నెక్స్ట్ 15 తర్వాత 21కి ఫ్రీక్వెన్సీ 4 అన్నట్టు, 21కి 4. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ 22కి 3 అవుతుంది అమ్మా, 22. ఓకే మే, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ఐ వాల్యూ ఎఫ్ఐ వాల్యూ, ఎక్స్ఐ వాల్యూ ఒక ఇంక్రీజింగ్ లేకపోతే అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత దానికి కరస్పాండింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీస్ రాసుకున్న తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఇక్కడ 3 ఉంటుంది, 3కి 4 యాడ్ చేస్తే 7, 7కి 5 యాడ్ చేస్తే 12కి 2 యాడ్ చేస్తే 14, 14కి 4 యాడ్ చేస్తే 18, 18కి 5 యాడ్ చేస్తే 23, 23కి 4 యాడ్ చేస్తే 27, 27కి 3 యాడ్ చేస్తే 30. అమ్మా ఏదైతే ఉందో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్న లేకపోతే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వచ్చేటువంటిది ఇది కూడా 30 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎన్ వాల్యూ 30 అన్నట్టు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ కాస్త ఎన్ వాల్యూ కాస్త 30 అయింది. ఇప్పుడు నేను ఎన్ బై 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎన్ బై 2 అంటే 30/2 15. అమ్మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ 15 అనే వాల్యూ ఎన్ బై 2 వచ్చింది కదమ్మా. ఆ 15 అనేది ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ రెండింటికి మధ్యలో ఉన్నదో మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. చూడండి మా 15 అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా, అందులో ఏదైతే కింద ఉందో 18కి కరస్పాండింగ్గా ఉండేటువంటి ఏదైతే వాల్యూ 13 ఉందో దట్ ఈస్ ద మీడియన్ వాల్యూ అవుతుంది అన్నట్టు. దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. మా ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టేబుల్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ఐ మైనస్ మీడియన్. అంటే ఆల్రెడీ మనకి ఎక్స్ఐ వాల్యూస్ ఉన్నాయి కదమ్మా, దాని నుంచి మీడియన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. మాడ్యులస్ ఆఫ్ 3 - 13. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ 6 - 13. అలాగే మాడ్యులస్ ఆఫ్ 9 - 13. అలాగే నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ 12 - 13. అలాగే మాడ్యులస్ ఆఫ్ 13 - 13. మాడ్యులస్ ఆఫ్ 15 - 13. మాడ్యులస్ ఆఫ్ 21 - 13. మాడ్యులస్ ఆఫ్ 22 - 13. మరి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం లేదన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐ వాల్యూస్ని ఆ మీడియన్ని సబ్ట్రాక్ట్ చేసి మాడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు 3 - 13 అంటే -10 అవుతుంది, దానికి మాడ్ అప్లై చేస్తే 10 అన్నట్టు. 6 - 13 అంటే -7, మాడ్ అప్లై చేస్తే 7 అన్నట్టు. 9 - 13 అంటే -4 అమ్మా, దానికి మాడ్ అప్లై చేస్తే 4 అవుతుంది. 12 - 13 అంటే -1, దానికి మాడ్ అప్లై చేస్తే +1. 13 - 13 అంటే 0 అమ్మా, దానికి మాడ్ అప్లై చేసిన 0 ఉంటుంది.
15 - 13 అంటే 2 అవుతుంది, దానికి మాడ్ అప్లై చేస్తే 2 అన్నట్టు. 21 - 13 అంటే 8 అన్నట్టు, దానికి మాడ్ అప్లై చేస్తే 8. అలాగే 22 - 13 అంటే 9 అవుతుంది అమ్మా. అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్లో చూడండి ఏముంది, ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ అనేసి ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐ మైనస్ మీడియన్ ని మనం ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. అంటే కరస్పాండింగ్ 3 × 10 అంటే 30 అవుతుంది. నెక్స్ట్ 4 × 7 28, 5 × 4 20, 2 × 1 అంటే 2 అవుతుంది, 0 × 4 0, నెక్స్ట్ 2 × 5 10 అవుతుంది, నెక్స్ట్ 8 × 4 32, నెక్స్ట్ 9 × 3 27. ఇక్కడ ఏదైతే ఉందో ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వీటి మొత్తాన్ని యాడ్ చేద్దామమ్మా. 8 + 2 10, 10 + 2 12 + 7 19 అవుతుంది. ఇక్కడ 1 అన్నట్టు, 2 + 1 3 6 7 9 11 + 3 149. ఇది కాస్త మనకి ఏదైతే ఉందో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్. మా ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ డివైడెడ్ బై స్మాల్ ఎన్. అంటే ఏదైతే ఉందో సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ అంటే 149 అవుతుంది. 149 డివైడెడ్ బై స్మాల్ ఎన్ అంటే 30 అన్నట్టు. 30 మా ఇప్పుడు ఈ 149 నేను 30తో డివైడ్ చేద్దాం. 149ని మనం 30తో డివైడ్ చేద్దాం. 34 = 120, 9 = 2 అన్నట్టు. పాయింట్ పెట్టేసుకుని 0 పెట్టేసుకుంటాను. మళ్ళా 9s అన్నమాట, 9 × 3 = 27, 270 అవుతుంది. మళ్ళీ 20 అన్నట్టు, మళ్ళీ పక్కన 0 పెట్టుకుంటాను. 37 × 36 అవుతుంది, 180. అంటే ఈ విధంగా ఏదైతే ఉందో 4.966 అండ్ సో ఆన్. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4.97 అప్రాక్సిమేట్లీ. ఓకేమ్మా, నోట్ చేసుకోండి. ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెళ్ళు మర్చిపోవద్దు.